యువనేత లోకేష్ చేపట్టిన పాదయాత్రకు వస్తున్న స్పందన చూసిన సీఎం జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఎద్దేవా చేశారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఆత్మకూరు మీదుగా టీడీపీ సిటీ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ కొనసాగించారు. డీజే పాటలు హోరెత్తించే డాన్సులతో టీడీపీ శ్రేణులు నూతనోత్సాహంలో ఊగిపోయారు. ఈ సందర్భంగా 100 అడుగుల జెండాను ఆయన అనుచరులు సిటీలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ సిటీ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. సిటీ నియోజకవర్గంలో మాజీ మంత్రి అనిల్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని తనదైన శైలిలో మండిపడ్డారు. సీఎం జగన్ రెడ్డి అప్పుల మీద అప్పులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారని కోటమిరెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ, నెల్లూరు సిటీ పరిశీలకులు షేక్ కరీముల్లా, నగర అధ్యక్షులు మామిడాల మధుతో పాటు మాజీ కార్పొరేటర్లు, బీసీ నేతలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. లోకేష్ బాబు గారు యువగలం 100 రోజులు పూర్తయిన సందర్భంగా 175 నియోజకవర్గాల ర్యాలీలు జరిగినాయి. నెల్లూరులో టైం లేకపోయినా అప్పటికప్పటికి అనుకుని వేలాది మందిని సమీకరించామంటే 90% యువత. యువత ఎక్కడుంటే అక్కడ గెలుపుంటుంది. ఎప్పుడు కూడా యువత అనుకుంటే ఈ ప్రపంచాన్నే ఆపేస్తుంది, ఈ ప్రపంచాన్ని నెట్టేస్తుంది, ఒక ముఖ్యమంత్రిని దించేస్తుంది, ఒక ప్రధానమంత్రిని ఎక్కిస్తుంది. అదే యువత శక్తి. లోకేష్ గారి పాదయాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది. ఒకప్పుడు లోకేష్ని విమర్శించినటువంటి కొంతమంది విధవలు ఈరోజు తమ కుర్చీ జారిపోతుందని బాధపడే పరిస్థితి ఏర్పడిపోయింది. ఈరోజు లోకేష్ గారు ప్రతి ఊర్లో ఒక్క మాట మాడితే అది ఒక బాంబులాగా పేరుతుంది. ఎక్కడ పెట్టినా ఏ ఊర్లో కూడా మంచినీళ్ళు లేవు, ఏ ఊర్లో పశువులకు గిడ్డు లేదు, ఏ ఊర్లో కూడా రైతులకు గిట్టుబాటు ధర లేదు. అదే రకంగా గ్యాస్ ధర, టౌన్లో పన్ను, ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంటు ఒకటా రెండా ఎన్ని చెప్పాలి, నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి. ఈరోజు రాష్ట్రంలో బతకలేని పరిస్థితి అయిపోయింది. ప్రజలు హత్యలు, మానభంగాలు, వాళ్ళని తిరుక్కుంటే మడ్రలు చేయటం, అది రాజశేఖర్ కుటుంబానికి ప్రత్యేకత. మడ్రలు అనేది మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఈరోజు సత్తా చూపించాం. ఎవరికి జంకే ప్రశ్నే లేదు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసే వరకు ఎవరం కూడా ఎత్తిన జెండా ఎత్తాం. అదే రకంగా లోకేష్ బాబుకి ఈరోజు జనం తండోపతండాలుగా వస్తున్నారు. అదే రకంగా చంద్రబాబుకి అలాగే ఉంది. మా దైవం నందమూరి బాలకృష్ణ కూడా అలాగే ఈరోజు జనం ఎక్కడ పెట్టి తండోపతండాలుగా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మీరే చూశారు ఓకే మొత్తం యువత డ్యాన్స్ వేయటం. అంటే ఈరోజు చూస్తే నాకు ఎలా అనిపించింది అంటే 175 స్థానాలు వచ్చేసినాయి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయాడు, అంత ఆనందం నాకుంది. అయితే ఈ కార్యకర్తల ఉత్సాహం తగ్గించొద్దు. కార్యకర్త చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు పోరాటం కొనసాగించాలా. ఈ సైకో ముఖ్యమంత్రిని తరం కొట్టాలి, ఈ క్యాన్సర్ గెడ్డని తరిమి కొట్టాలి, ఈ పొట్టి ముఖ్యమంత్రిని తరిమి కొట్టే వరకు, చంద్రబాబును ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతి ఒక్కరూ జెండా దించకుండా తెలుగుదేశాన్ని గెలిపించాలని, 175 స్థానాలు గెలిపించాలని, ఈ రాష్ట్రాన్ని అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులోబులోంచి బయటేసి ప్రజల్ని, యువతని ఉద్యోగావకాశాలు కల్పించి అన్ని రేట్లు తగ్గించమని, వీటన్నిటి కోసం ముఖ్యమంత్రిని చేసేదానికి మా ప్రాణాలు. Visvasai's Dr. SRK School, concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta Layout, Nellore.